వృశ్చిక రాశి ఫలాఫలాలు చూద్దాం. ఇప్పుడు తత్కాలంలో ఏప్రిల్ 18 నుండి మే 18 వరకు గురు భగవానుడు లగ్నంలో ఉండి రెండో వీక్షణగా ధనుర్రాశిని చూడడం వల్ల పంచమ వీక్షణ, సప్తమ వీక్షణ, విశేష వీక్షణలు ఉండడం ద్వారా సంవత్సర ప్రారంభంలో కాస్త తొందర ఇచ్చిన అక్టోబర్ 28కి పైన మంచి ఫలితాన్ని ఇస్తాడు. గురువు రెండో స్థానంలో ఉంటే కుటుంబ, వ్యాపార, వ్యవహారాది ఉద్యోగాదులలో మంచి ఉన్నతిని తెస్తాడు. మంచి ఉన్నతి తెచ్చిన కేతు అక్కడే ఉండడం ద్వారా పాద రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోగాలు వచ్చిన గురువు కుటుంబక్షేత్రం తర్వాత రోగస్థానాన్ని చూసి నివారణ పొందడం ద్వారా రోగాలు, దీర్ఘ రోగాలు ఏమీ ఉండవు, చిన్న చిన్న రోగాలు ఉంటాయి. కాకపోతే దాని తత్క్షమణార్థం మహాగణపతి ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళు మంచి ఫలితాన్ని పొందారు.